కవి సామ్రాట్ కలం యోధుడు సినీ రచయిత అయిన బొల్లిముంత శివరామకృష్ణ శతజయంతి ఉత్సవాలు కృష్ణా జిల్లా విజయవాడలో ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా విజయవాడలో మాకినేని బసవపన్నయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర ఆర్ట్స్ అధ్యక్షులు గొల్ల నారాయణరావు మాట్లాడుతూ బొల్లిముంత గారి రచనలు నాటికి నేటికి ఏనాటికి ప్రేక్షకాధారణ ప్రాచుర్యం పొందిన రచనలని, ఆయన కలము నుండి జాలువారిన ప్రతి అక్షరం చాలా విలువైనవని, నేటి సమాజానికి ఎంతో ప్రేరణ ఇస్తాయని కొనియాడారు. ఇందులో భాగంగా బొల్లిముంత గారి రచనలలో పిల్లల కథలు మరియు బొల్లిముంత నాటకాలు నాటికలు అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఐఏఎస్ మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుస్తక ఆవిష్కరణలో నాడు విజయవాడ పట్టణంలో చేసుకుంటున్నాను. ఒకటి నాటికలు, నాటకాలు, రెండు పిల్లలు. శివరామకృష్ణ గారి సామాజికంగా ఆలోచన చేసిన ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న సమస్యల్ని సాహిత్య రూపంలో ప్రజలకి అర్థమయ్యేలాగా, ప్రజల మనిషిగా జీవించిన ఆయన సాహిత్యం మొత్తం కూడా చూసుకున్నట్లయితే పేదవాడి యొక్క ఆలోచన, పేదవాడి యొక్క సమస్య, మరి ముఖ్యంగా మనదంతా కూడా రైతాంగం కాబట్టి ఆ రైతు కూలి యొక్క వేదన కనపడుతుంది. అదేవిధంగా మృత్యుంజయుడి కూడా ఆయన గొప్ప కీర్తి ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటి మృత్యుంజయ నవల ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న మాటతో నేను ముగింపు చేయాలనేది ఉద్దేశం. పంటలు పండినప్పుడు ఆ పంటల యొక్క భాగం పన్నుల రూపంలో కట్టుకున్నాను. వాడ్రేవు చినవీరభద్రుడు. బొల్లిముంత శివరామకృష్ణ గారి శతజయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో వారి నాటకాలు నాటికల సంపుటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిష్కరించారు. అదేవిధంగా వారు పిల్లల కోసం రాసినటువంటి పిల్లల కథలు అనే సంపుటిని నేను ఆవిష్కరించాను. బొల్లిముంత శివరామకృష్ణ గారు అభ్యుదయ రచయిత. అభ్యుదయ రచయిత అంటే ఒక సమసమాజ భావజాలం కలిగి, కార్మిక పక్షపాతం కలిగి, సమాజంలో పీడన, దోపిడీ, అన్యాయాలు లేని, ఒక అంతస్తు లేనటువంటి, అందరికీ సమాన అవకాశాలు కలిగిన సమాజాన్ని స్వప్నించిన రచయితగా మనం భావించవలసి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో 50లు 60లు ముఖ్యంగా అభ్యుదయ సాహిత్య ఉద్యమ కాలంగా మనం దాన్ని గమనిస్తాము. ఆ అభ్యుదయ సాహిత్యం తాలూకు ముఖ్య లక్షణాలన్నీ కూడా శివరామకృష్ణ గారి సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. అవి ఏమిటంటే, ఆయన ఇందాక చెప్పినట్లుగా పీడనని దోపిడిని నిరసించడం, అందరికీ సమాన అవకాశాలు దాన్ని కోరుకోవడం, కార్మిక పక్షపాతంతో ఉండడం, వస్తుత్పత్తిని ప్రోత్సహించడం, వస్తుత్పత్తిని కోరుకోవడం, యాంత్రికీకరణను కోరుకోవడం, నాగరీకరణను కోరుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థల్ని పక్కన పెట్టి మనుషులందరికీ సమాన అవకాశాలు, విద్య, ఉపాధి అవకాశాలు ఉండే విధంగా వాళ్ళు ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా శివరామకృష్ణ గారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన తర్వాత రోజుల్లో సినిమా మాటల రచయితగా ఆయన కాలం మారింది, శారద, మనుషులు మారాలి, ఇటువంటి చలన చిత్రాలకు రచనలు చేసినప్పుడు కూడా ఆయన మాటలు ప్రధానంగా ఈ భావజాలాన్ని